అమ్మా అమ్మా, నాన్న పోలీసులు తీసుకెళ్లిపోతున్నారే. ఏమిటి నువ్వు చెప్పేది? ఊర్లో పెద్ద మనుషులతో ఏదో గొడవ పెట్టుకున్నారట. అయ్యో కర్మ, ఏమండి ఇప్పుడే వచ్చేస్తాను. ఎవరో సిల్క్ చొక్కా ఖద్దరు పంచా కట్టుకొచ్చిన ఒక ఎమ్మెల్యే చెప్పిన మాటలే తల్లుపుతారయ్యా మీరంతా? అతనయ్యా మీకు నెల నెల జీతాలు ఇచ్చేది? ఆరేసు నెలలకు ఒకసారి ఆర్థిక మంత్రి మా మీద వేసే పన్ను డబ్బులతో బతుకుతున్నారయ్యా మీరంతా? మిస్టర్ జీని రెడ్డి ఏ కారణం చేత ఇక్కడ పిలిపించి వచ్చారో నాకు ఇప్పుడు తెలియాలి. చవటొచ్చి సంపాదించిన సొంత డబ్బులతో కుట్టించుకున్న సొంత చొక్కా అయ్యా ఇది, ఎలా చిరిగిపోయిందో విచారణ చేశారయ్యా? 55 సంవత్సరాలుగా శరీరంలో ఒక్కొక్క పొట్టు కూడా పెట్టిన రక్తం అయ్యా ఇది, ఎలా నేలపాలైంది విచారణ చేశారా? అకార్డింగ్ టు ది ఇండియన్ పినల్ కోడ్. నువ్వు ఫ్యాన్ అవే, నువ్వు కమిషనర్ కనెక్షన్. ఏమండి మిమ్మల్ని మామూలు విచారణ జరపడానికి పిలుచుకొచ్చామండి. ఏమిటి విచారణ జరపడానికి పిలుచుకొచ్చారా? పోట్లాడు జరిగింది ఇద్దరి మధ్య, అందులో ఒకటి నేను, ఇంకోడు ఏడి ఎక్కడ? ఆయన ఎమ్మెల్యే గారండి. ఆయన ఎమ్మెల్యే చేసింది నేనయ్యా, నా ఓటు. నువ్వు నాలాగే పబ్లిక్ సర్వెంట్వి, ఎమ్మెల్యే సర్వెంట్ కాదే. నువ్వు ఫ్యాన్ వే, నువ్వు కమిషనర్ కనెక్షన్. మీరెవరో నాకు తెలియడం లేదే. ఏ లా అబైడింగ్ సిటిజన్. అదిగో బస్సులో ఒలకపోస్తున్నారే గాంధీ తాత గారు, ఆయనకి సాక్షాత్తు మనవణ్ణి. ఆయన సంపాదించి పెట్టిన స్వతంత్ర భారతదేశంలో చట్టాన్ని గౌరవించి బతికే మనిషిని, నాటన్ ఎమ్మెల్యే, నాటన్ ఎమ్మెల్సీ, నాటన్ ఎంపీ, నాటన్ మినిస్టర్. ఓకే నువ్వు ఫ్యాన్ వే, నువ్వు కమిషనర్ కనెక్షన్. దేవాలయాన్ని చందా అడగడానికి వచ్చారు, ఇష్టం ఉంటే ఉంది లేకుంటే మానేయండి. అంతేగాని వాళ్ళని డబ్బులు స్వాహా చేసి అలగాజన అనొచ్చా? అనొచ్చును, అనడం నా ప్రాథమిక హక్కు, నా ఫండమెంటల్ రైట్. వాళ్ళు స్వాహా చేయలేదంటే స్వాహా చేయలేదు అనమానండి, లేదా వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ జరిపించండి, ఎంక్వైరీ కమిషన్ పెట్టించండి. మీ ప్రభుత్వానికి అలవాటే కదా, నా అంత డబ్బు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిలబెట్టారే. నువ్వు ఫ్యాన్ వే, నువ్వు కమిషనర్ కనెక్షన్. ఏమండి ఏమండి ఏమిటండి ఇదంతా? ఎందుకే భయపడతావు? వీళ్ళు ఎవరిని వదిలిపెట్టారు కనుక స్వతంత్రం రాకముందు నుంచి గొప్ప గొప్ప వాళ్ళని బొక్కలో పెట్టడం వీళ్ళ పని, ఇప్పుడు నన్ను పట్టుకున్నారు. వెంకటలక్ష్మి, ఇతనేనా మీ ఆయన? ఈవిడ మీకు తెలుసా? ఓ, మా ఇంట్లో కథాకారాలకి వంటలు తీసిపెట్టేది ఈవిడే. మీ గురించి చాలా వివరంగా చెప్పారు, సరే తీసుకెళ్ళమ్మా. ఆయన ఏదన్నా తప్పుగా మాట్లాడితే మన్నించండి. చూడమ్మా, మీ ముఖం చూసి విడిచిపెడుతున్నాను. ఇతని ఇంటికి తీసుకెళ్ళి నోటికి తాళం వేయి, వీలు కాకపోతే ఇంట్లో పెట్టి ఇంటికే తాళం వేయి. అయితే సరే, నేను జీపులో కూర్చుంటాను, డ్రైవర్ని పంపించండి. జీప్ ఎందుకు? ఏ, మీరు తీసుకొచ్చేటప్పుడు రాస మర్యాదలతో జీపులో తీసుకొస్తారా? మేము వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళాలా? అదేం కుదరదు. డ్రైవర్ జీప్ తీ, వస్తానయ్యా. చూడయ్యా, కమిషనర్ ఫోన్ చేస్తే నీ లేనని చెప్పు. నువ్వు ఫ్యాన్ వై ఆబు. ఆగోయ్ బామర్ది, నువ్వు ఇంకా అంత పెద్ద అడుగలేదు కానీ నేను ఇస్తానే పద. బావా, దొరకదు? అవును, చాలా ఎదిగిపోయింది కదూ. నువ్వు చూసి మూడేళ్ళైందిగా ఎదగదు మరి, నువ్వు చాలా ఎదిగావు. మీ అక్క నిన్ను గుర్తుపడుతుందో లేదో, పద పద. ఏరా రాజా, రారా, పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేవాడు కదా. వెరీ గుడ్, అమ్మేలా ఉంది? అమ్మకి ఎడం చేతి వాపు తగ్గిందిరా? అవును, వచ్చే నెల తిరుపతి ప్రయాణం అని రాసింది, వెళ్తున్నారా? పక్కింట్లో పిల్లి పిల్లల పెట్టిందా, ఎదురింట్లో ఎద్దు పేడ వేసిందా అని అన్ని గుమ్మలోనే అడిగేలా. ముందు లోపల పనిపే. అక్క నువ్వేం మారలేదు, మూడేళ్ల కింద చూసిన అదే అక్క, అదే నడక, అదే మాట, మొగుడి దగ్గర అదే భయం. అదే మొగుడు కదా. పోన్లే బాబు, మీ అమ్మ పడ్డ కష్టం వృధా పోలేదు, డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, చాలా సంతోషం. మీలాంటి పెద్దల ఆశీర్వాదం అంతే. అవును, పోయినసారి ఇల్లంతా ఎన్టీఆర్ బొమ్మలుండేవి, ఇప్పుడు కృష్ణ బొమ్మలు వచ్చాయి. ఆయన పెద్ద గురువు గారు, ఈయన చిన్న గురువు గారు. ఇప్పుడు పెద్ద గురువు గారు ప్రాంతీయ పార్టీ పెట్టి సినిమాలు నటించడం మానేశారు, కాబట్టి మాకు ఇప్పుడు చిన్న గురువు గారు, పెద్ద గురువు గారు. ఇలా వాగి వాగి స్కూల్ ఎగ్గొట్టాడు, అసలు గురువు గారు బళ్ళలోంచి బయటికి పంపించేశారు. కర్మ పిన్నిగారు, ఏమ్మా, మొన్న మా అమ్మ సర్వమంగళ వ్రతం చేసి ముత్తైదువులకు చీరలు పెట్టిందట. ఈ చీర మీకిమ్మని మా తమ్ముడి ద్వారా పంపింది, తీసుకోండి. వస్తాను. దుర్గా, నాన్న వల్ల ఏమిటి ఉపయోగం అని నన్ను 100 సార్లు అడిగా. ముత్తైదువులకు పెట్టే చీర నాకిమ్మని పంపించారు సీత వాళ్ళ అమ్మగారు. ఈ ముత్తైదు హోదా మీ నాన్నగారే కదే నాకు ఇచ్చింది. ఆడదానికి ఇంతకంటే ఇంకేం కావాలి, ఇంతకంటే ఇంకేం కావాలి. బాగుంది సార్, అక్కగారు లేకపోతే అన్ని పనులు మీరే అన్నమాట. తప్పదు నాయనే, చిన్న చిన్న ఇబ్బందుల కోసం చూస్తే నెలకు 650 రూపాయలు బిళ్ళ కొడుకు లాంటి రూపాయలు పదే.
నెలకి 850 రూపాయలు చెట్టుకానైనా ఒక్కొక్కసారి చీపురు పుచ్చుకుని ఓడ్చక తప్పదు నాయనా. పెళ్ళాం చేతికి పెన్నిచ్చి ఉద్యోగానికి పంపాక మొగుడు చేతికి చీపురు కట్టా తప్పదు, పాయిఖాన తట్టా తప్పదు. కానీ కానీ ఏమిటి, మీ నాన్నగారు కోపంగా ఉన్నారు? అదంతా కోపం కదయ్యా, నేనంటే మంచి లైకింగ్. ఆయన చాలా పాతకాల మనిషి. నేను మా ఆవిడ ఆఫీసు పంపించడం ఆయనకి ఇష్టం లేదు. అంచేత హఠాత్తుగా కిటికీలోంచైనా ఊడిపడతాడు, ఇంటి కప్పులోంచైనా మాట్లాడతాడు, భూగర్భంలోంచైనా ప్రత్యక్షం అవుతాడు, చివరికి సినిమాల్లో అంతరాత్మలు ఉండవు, అలా వెంటాడు వెంటాడు దొరుకుతాడు. అయినా నేను అసలు ఆయన ఖాతా చేయను కదా. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి మీ లైఫ్. రోజు ఇంతనా లేకపోతే ఈ రోజు మాత్రమా? చూడు బాబు, ఈ రోజు నాకు ఫుల్ డే లీవ్, మా ఆవిడకి ఫుల్ డే ఆఫీస్. ఎందుకంటే ఈ రోజు శనివారం అయ్యా. 450 రూపాయలు సంపాదిస్తున్నందుకు నీకు ఒళ్ళు పై తెలియనంత సంబరంగా ఉంది కదా. కాదంటారా మరి? నువ్వేమిటి, బీకామా? అవునండి. చూడు మిస్టర్ బీకామ్, బీకామ్ అయితే నువ్వు సంపాదించే 450 రూపాయలు విలువ ఉంటే తెలుసయ్యా. నిన్ను బీకామ్ చదివించడం కోసం మీ అమ్మ నానా కష్టాలు పడి వీధి వీధి ముష్టెత్తుకునేంత పనిచేసి నీ చేతికి డిగ్రీ ఇచ్చిందయ్యా. నువ్వు ఆ డిగ్రీ చేతపుచ్చుకొని సైకిళ్ళెక్కి బస్సులెక్కి నానా కష్టాలు పడి నెలంతా ఫుల్గా పనిచేసి సంపాదించే 450 రూపాయల జీతం, ఏ చదువు రాకుండా, ఏ డిగ్రీ లేకుండా, ఎండా వానల్లో చెక్కు చెదరకుండా నిలబడి పచ్చగడ్డి తరగపిండి మేసి పాలిచ్చి మరీ సంపాదిస్తున్నాయా? ఢిల్లీ గేదే. ఏమయ్యా, ఏమిటైంది? ఏమయ్యా బీకామ్? లోపల దోమలు చేసే దాడి తప్పించుకోవడానికి అరుగు మీదకి వచ్చాను గురుగారు. మరి లేచిపోయావేం శిష్య? ఆ దాడే నా ఏమనిపిస్తోంది. దోవల్ని తోలుకోవడం తెలియని సన్నాసులు వీళ్ళంతా బీకాంలు. వీళ్ళకి డిగ్రీలు, అవి ఇవ్వడానికి యూనివర్సిటీలు. అసలండి ఈ భూప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలన్నీ మూసేస్తే కానీ కొరగానికి బాగుపడదండి. నన్ను ఢిల్లీ కదంటే మీకు నవ్వుగా ఉందా? అది కాదయ్యా, మన వీధిలోకి వచ్చే జనం తిరిగిపోతున్నారంటే కారణం అవధాని గారే. ఆయనకు భయపడి సందులు గొంతులు పట్టుకుని పారిపోతున్నారంటే. యాండి, ఇంకా స్నానం కాలేదా? త్వరగా చేసిరండి. అయిపోయింది అయిపోయింది, ఫినిషింగ్ టచ్ లో ఉన్నా. చూడండి, ఈ రోజు ఆదివారం, పాపని హాస్టల్ నుండి తీసుకురావాలి. నాకు ఇంకా వంట కాలేదు. స్నానం చేసిన తర్వాత ఈ జాకెట్ కొంచెం బట్టన్ వేసి పెడతారా? ఓ యెస్, విత్ ప్లెజర్. థాంక్స్. ఇదిగోండి దారం. ఏమండి, మీరు మీ ఆవిడ జాకెట్ కి బట్టన్లు కూడా కొడతారా? ఏ, నా చొక్కాకి మా ఆవిడ బట్టన్లు కుట్టచ్చు, కానీ మా ఆవిడ జాకెట్ కి నేను బట్టన్లు కుట్టకూడదా? ఇది ఎక్కడ న్యాయం అయ్యా? అది కాదు సార్, ఆడవాళ్ళు చేసే పనులు వేరు, మగవాళ్ళు చేసే పనులు వేరు అనుకోవడం ఉంది కదా. సరే అలాగే అనుకుందామయ్యా. ఆడవాళ్ళకి జాకెట్లు కుట్టే టైలర్లు మగవాళ్ళే కదా. ఎవడో పరాయి మగాడు నా భార్య జాకెట్ మొత్తం అంతా కుట్టగలిగింది, సొంత భార్యకి జాకెట్కు ఒక్క బటన్ కుట్టితే తప్ప. ఇంకా చూడు బాబు, భార్యాభర్తల మధ్య పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే భార్య లోపల లంగాకి బొందు కుట్టడం కూడా మన పనే, మంచి పనే. నేర్చుకో సీనియర్ అని చెప్తున్నాను. అయ్యో, ఏం పనిరా అదే? అవునక్క, చూడు సిగ్గు శరం లేకుండా బయట కూర్చుని తన పెళ్ళాం జాకెట్కి బటన్ కుడుతున్నాడు. అవును, ఇంతకి బావెక్కడా? ముందు దమ్ కొడుతున్నారు. రాగానే నీ జాకెట్ కూడా బావ చేతికి చీ గుండి కుట్టమను. ఏం జరుగుతుందో చూద్దాం. ఏమీ జరగదు, 10వ రోజున మీ అక్క పెద్ద రోజు జరుగుతుంది. చచ్చా చంపర్లేదు, కాకపోతే అరుస్తారు తిడతారు. కుడితే నేను అడ్డొస్తాను కదా, అప్పుడైనా ఈ మనిషి కాస్త పౌరుషం వస్తుందో చూద్దాం. అక్క బావ వచ్చాడు, వెళ్ళు వెళ్ళి జాకెట్ తీసుకురా. బాగానే ఉన్నా కదా, వెళ్ళు. చూసావా చెట్టి, ఆడపిల్లలకన్నా తల్లిదండ్రులు ఎంత తప్పించిపోతున్నారు. రాజా వచ్చి ఒక్క రోజన్నా కాలేదు, అప్పుడే ఎవరో జాతకం కూడా పంపించారు. బావోయ్, అదని ఇదని కబుర్లు చెప్పి నన్నైతే గుదిబండ తగిలించకండి. లేదులేవయ్యా, బెదిరిపోకు, ఆ పిల్ల ఉద్యోగం చేసే పిల్ల, మనకు పనికిరాదులే. ఏ ఉద్యోగం చేస్తే తప్ప? చెప్పు తీసుకు కొడితే సరి, పెళ్ళం కష్టపడి సంపాదిస్తుంటే మొగుడు ఇంట్లో కూర్చొని తింటాడా? అందుకంటే గోదావరిలో దొరికి చావటం మంచిది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్, గో అహెడ్. మంది కొంచెం గేదె చర్మం, అంత తొందరగా పౌరుషం రాదు. ఏమిటి, అక్క తమ్ముళ్ళు ఇద్దరు భరతనాట్యం చేస్తున్నారు. వంట గదిలో కొంచెం పనుంది, మీకు కాఫీ పెట్టాలి. ఈ జాకెట్ కి బట్టలు కొంచెం కుట్టి పెడతారా? జాకెట్ కి బటన్ కొట్టాలా? జాకెట్ మాత్రం ఇస్తే సూదీదారుని బాబిస్తాడా?